हेयर ग्रोथ पेंचे ओक सूपर टिप नी ई रोज मीतो शेयर चेस्तुन्नानु अन्नमाट। सो ई टिप मीरु फॉलो अवटम वल्ल मी हेयर चाला बागा पेरुगुतुंदी, हेयर फॉल अनेदी कंट्रोल अयिपोतुंदी, इंका हेयर रीग्रोथ अवडानिकि मंची चांसेस उंदी। इंका हेयर कूडा एला पेरुगुतुंदंटे स्ट्रांग गा पेरुगुतुंदी हेयर। मनकि हेयर स्ट्रांग गा उन्नप्पुडु చక్కగా మనకి హెయిర్ ఊడిపోకుండా తెగకుండా ఉంటుంది అండ్ చాలా థిక్ గా కనిపిస్తుంది అన్నమాట। హెయిర్ చాలా థిక్ గా గ్రో అవుతుంది। ఏంటంటే ఇది ఫ్లాక్స్ సీడ్స్ తో టిప్ అన్నమాట। ఫ్లాక్స్ సీడ్స్ తింటం వల్ల వండర్ఫుల్ హెల్త్ టిప్స్ అనే ఉన్నవి అండ్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేశాను కదా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో। ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెయిట్ లాస్ కి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అనేవి వెయిట్ లాస్ కి చాలా వండర్ఫుల్ గా పనిచేస్తాయి। ఎందుకంటే ఇందులో మెయిన్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి। ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్త్ కి చాలా మంచిది। ఇది వచ్చేసి చాలా మంచి ఫ్యాట్ అన్నమాట। ఇది వెయిట్ లాస్ కి మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిడ్యూస్ చేస్తుంది, అలాగే హెల్త్ కి చాలా మంచిది, హార్ట్ కి చాలా మంచిది అండ్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వరం అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే చాలా మంది ఇప్పుడు లేడీస్ గాని మెన్స్ లో గాని చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల మనలో ఏమవుతుందంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తాయి, ఇంకా చాలా మందికి ఏంటంటే పిసిఓడి పిసిఓఎస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఓవర్ వెయిట్ కూడా వస్తుంది। ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి। హార్మోనల్ లెవెల్ సరిగ్గా వర్క్ అవ్వనప్పుడు హెయిర్ ఫాల్ అంటూ జరుగుతుంది, ఇంకా స్కిన్ లో గ్లోయింగ్ అనేది తగ్గిపోతుంది, చాలా రకాలైన ఇష్యూస్ అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి। ఈ ఫ్లాక్స్ సీడ్స్ తింటం వల్ల ఒకటి, ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్ లో చాలా రిచ్ గా ఉంటాయి। సో ఎవ్రీడే మనం ఫిష్ తీసుకోవడం అంటే కష్టం కదా, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం ఫిష్ తీసుకున్నాం అనుకోండి, బట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనం డైలీ తీసుకోవచ్చు। డైలీ తీసుకోవడం వల్ల మనలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చక్కగా వచ్చి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ వచ్చేసి, ఇందులో ఇంకా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా రిచ్ గా ఉంటుంది అన్నమాట। సో ఇది రోజుకి ఒక్క స్పూన్ తీసుకోవడం వల్ల వండర్ఫుల్ అయిన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। సో మీరు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోకూడదు అని ఏమీ లేదు, అందరూ తీసుకోవచ్చు అనమాట। ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అన్ని రకాల మన స్కిన్ కి చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది, ఇంకా హెల్త్ కి చాలా మంచిది। ఏమీ తిన్నా తినకపోయినా ఇవి మాత్రం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట। రోజుకి 1 స్పూన్ చాలు, ఎక్కువ క్వాంటిటీ కూడా తినకూడదు ఫ్రెండ్స్. మనం మంచిది అన్నాం కదా అని చెప్పి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చాలా చాలా తినేస్తున్నాం అంటే కుదరదు, రోజుకి దీనికి కూడా ఒక క్వాంటిటీ అనేది ఉంది। 1 స్పూన్ 10-20 గ్రామ్స్ వరకే మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి అండ్ ఆల్సో ఫ్లాక్స్ సీడ్స్ ని ఎప్పుడు కూడా రాగా తినకూడదు, అంటే పచ్చివి తినేసేకూడదు, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎప్పుడు కూడా కొంచెం రోస్ట్ చేసుకుని దాన్ని తీసుకోవాలి మనం। ఇంకా రోస్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా తినేచ్చు వాటిని అండ్ పౌడర్ చేసుకొని తినచ్చు, అండ్ ఇంకా టేస్ట్ గా కావాలంటే అందులో జాగరి మిక్స్ చేసుకొని తినచ్చు, ఇంకా టేస్ట్ కావాలంటే అందులో హనీని యాడ్ చేసుకొని తినచ్చు, ఇంకా మీరు ఇంకా అలా డైరెక్ట్ గా తినలేకపోతున్నాం అనుకుంటే మీరు ఫ్రూట్ జ్యూసెస్ లో యాడ్ చేసుకోవచ్చు, స్మూతీస్ లో యాడ్ చేసుకోవచ్చు, కర్రీలో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు సలాడ్స్ లో పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు 1 స్పూన్ వరకు। సో మీకు ఎలా కావాలంటే అలా తినచ్చు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని అండ్ ఏంటంటే కంపల్సరీగా రోజుకి 1 స్పూన్ కి తగ్గకుండా మాత్రం ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది। సో ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని ఎలా తీసుకోవడం వల్ల మన హెయిర్ కి మంచిది, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఏది ఎలా తీసుకోవడం వల్ల మనలో ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది। సో నేను చెప్పాను ఫ్లాక్స్ సీడ్స్ ని ఎలా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అని, సో అలా తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతారు। సో మీకు హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే ఒక రకంగా తీసుకోవచ్చు అండ్ మీకు హెయిర్ బాగా పెరగాలి, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మీరు చక్కగా కరెక్ట్ వెయిట్ ఉన్నారు, స్కిన్ చాలా బాగుంది, మీ హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉంది, బట్ హెయిర్ ఫాల్ అయితే ఉంది, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఈ రోజు నేను చెప్పిన వేలో గానీ మీరు తీసుకున్నారనుకోండి ఆ హెయిర్ ప్రాబ్లం కూడా తగ్గిపోయి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట। మరి ఈ రోజు వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో తెలుసుకొని మీరు తింటూ ఉండండి। కొంచెం స్టార్టింగ్ లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి, ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే టేస్ట్ లెస్ అనమాట, పెద్దగా టేస్ట్ ఏమీ ఉండవు। నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీరు టేస్టీగా తినాలి అంటే ఎలా చేసుకోవాలి అని చెప్పి, ఒకసారి ఆ వీడియో చూసేయండి। సో అలాగా ఒక లడ్డు షేప్ లో మనం చేసుకుని దాన్ని ప్రిపేర్ చేసుకుని తింటున్నట్లయితే చాలా బాగుంటుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనమాట, అది హెల్త్ కండిషన్స్, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని లెవెల్ అయిపోతాయి, హార్మోన్స్ చక్కగా వర్క్ అవుతాయి। బట్ ఇదేంటంటే హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ తగ్గించేసేయడానికి, కాబట్టి ఈ రోజు చెప్పినట్టుగానే మీరు ఈ టిప్ ని ఫాలో అయ్యి అలా కొంచెం కష్టమైనా సరే కళ్ళు మూసుకొని తినేసేయండి, కొన్ని రోజులు మీకు అలవాటు అయిపోతుంది, కొన్ని రోజులు చాలా టేస్టీగా అనిపిస్తుంది కూడా। మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టిప్
ఎప్పుడో చూసేద్దాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా మీకు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనుకుంటే మీ సోషల్ మీడియాలో డెఫినెట్ గా షేర్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మీ సోషల్ మీడియా సైట్స్ లో అంటే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇలాగా మన వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? మరి ఏమాత్రం ఆలస్యించకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా? పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి 3 కేటగిరీస్ కనిపిస్తాయి. పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు బెల్ అనేది ఆన్ అవుతుంది. ఆ తర్వాత నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, మరి ఏమాత్రం ఆలోచించకుండా వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఇలానే ఉంటాయి, చూసారు కదా. సో ఇప్పుడు ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఇవన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ ఇలా ఉంటాయి. అండ్ మీరు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్రిపేర్ చేసుకునే ముందు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి. సో చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇది 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నాను. సో చెప్పుకున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్ని రాగా అయితే తీసుకోకూడదు ఎప్పుడు కూడా, ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. సో ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో ఈ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు రోస్ట్ చేసుకోండి. మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంది కదా, కొంచెం స్లోగా అయినా సరే నీట్గా వేయించుకోవాలి. సో ఇలాగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారాక వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో వేసి నేనైతే గ్రైండ్ చేసాను. సో చూడండి చక్కగా మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని ఒక టైట్ క్యాప్ ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇవి తినగానే మనకి త్వరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది, చాలాసేపు వరకు ఆకలి వేయదు, ఇంకా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోగొడుతుంది. సో చూసారు కదా, నేను ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీకు మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే గ్లాస్ జార్స్లో మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి ఫ్రెష్గా. ఓకే, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా తినాలి, ఎలా తీసుకోవడం వల్ల మన హెయిర్కి మంచిదో కూడా తెలుసుకుందాం. ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కర్డ్ని తీసుకోవాలి. ఓకే, 1 టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోండి. సో నార్మల్గా మనకి హెయిర్ గ్రోత్ అవ్వాలి అండ్ డాండ్రఫ్ పోవాలి అనుకుంటే మనం తలకి కర్డ్ ప్యాక్ అనేది అప్లై చేస్తాం కదా. సో అండ్ కర్డ్ తీసుకోవటం వల్ల కూడా మనకి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి వస్తాయి, మన హెల్త్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇందులో 1 స్పూన్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఉంది కదా, దాన్ని 1 స్పూన్ తీసుకొని ఇందులో యాడ్ చేసి ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. ఓకే, అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం ఇలానే తినేసేయాలన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇంకా ఇది కొంచెం స్టార్టింగ్లో తినేవాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టేస్ట్, కాబట్టి మీరేం చేస్తారంటే ఇందులో కావాలంటే 1 స్పూన్ హనీని యాడ్ చేసుకోవచ్చు. సో మీకు టేస్ట్ అనేది 2x-3x పెరిగిపోతుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది హనీ యాడ్ చేసుకుంటే. లేదు కర్డ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇంకా ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళైతే మీరు ఇలాగే డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం తినేసేయాలి. దీన్ని ఎప్పుడు తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది అంటే, మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్ చేసిన 1 అవర్ తర్వాత మీరు దీన్ని ప్రతిరోజు తీసుకోండి. మార్నింగ్ టైమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నైట్ టైం అయితే అస్సలు తినకూడదు, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కొంచెం లేట్గా డైజెస్ట్ అవుతాయి కాబట్టి నైట్ టైం తీసుకోకండి. నైట్ టైం తీసుకున్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో మార్నింగ్ టైం తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన 1 అవర్ తర్వాత మీరు ఈ టిప్ని ఫాలో అయినట్లయితే సో మీ హెయిర్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. ఎక్కడైతే మీకు జుట్టు పెరగటం ఆగిపోతుందో
ఆ డెడ్ అయిపోయిన సెల్స్ని మొత్తం రియాక్టివేట్ చేస్తుంది. మళ్ళీ మీ హెయిర్ చక్కగా గ్రోత్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా మీలో హెల్త్ ఇష్యూస్ కూడా పోగొట్టేస్తుంది, హార్మోన్స్ని మంచిగా వర్క్ అయ్యేట్లు చేస్తుంది, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా వర్క్ అయ్యేట్లు చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ వెయిట్ని బ్యాలెన్స్గా ఉంచడానికి కూడా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. మన ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పటికీ మంచిది కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మంచిది అనమాట. అది టాక్సిన్స్ రూపంలో కానీ ఇలాగ మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ మనకి మనలో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం రెడ్యూస్ అయిపోయి చక్కగా మనకి వెయిట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్ ఫాలో అవటం వల్ల మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఎలా ఉంది టిప్? చాలా సింపుల్ గా ఉంది కదా, కానీ తినగలమా తినలేమా అబ్బో ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా. బట్ తప్పదు ఫ్రెండ్స్, మనకి హెయిర్ చాలా ఇంపార్టెంట్. మనకి హెయిర్ ఉంటేనే అందం, బాయ్స్ కైనా గర్ల్స్ కైనా హెయిర్ లేకపోతే అసలు బాగుండదు కదా. ఎవరైనా సరే కేర్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ మీదే. హెయిర్ ఊడిపోతే, హెయిర్ లేకపోతే చాలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు పాపం. సో మనకి అంత ప్రాబ్లం వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫ్లాక్సీడ్స్ వల్ల ఒక్క హెయిరే కాదు, ఇప్పుడు మీరు ఈ టిప్ ఫాలో అవడం వల్ల మీకు ఒక్క హెయిర్కే కాదు స్కిన్ కి చాలా మంచిది, హార్మోన్స్ కి చాలా మంచిది, మీ హెల్త్ కి చాలా మంచిది, అన్ని రకాలుగా మంచిది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే తీసుకోండి తప్పదు. అండ్ ఇలాగ ప్రతిరోజు తీసుకుంటూ ఉండండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు మంచి హెల్దీ అయిన స్ట్రాంగ్ హెయిర్ అనేది పెరుగుతుంది, ఒత్తుగా అండ్ లాంగ్ గా పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిపోతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట. అక్కడున్న డెడ్ అయిపోయిన హెయిర్ స్కాల్ప్ లో ఉన్న రూట్స్ అండ్ డెడ్ అయిపోయిన ఫాలికల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం రియాక్టివేట్ అయ్యి హెయిర్ చాలా థిక్ గా పెరుగుతుంది అనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఫ్లాక్స్ సీడ్స్ తెప్పించేసి వాటిని రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసి చక్కగా ఇలా తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అనే ఉంటాయి. మరి స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.